ఇక మెదక్ జిల్లాకు సంబంధించి వడగండ్ల వాన అపార నష్టం చేతికచ్చిన పంటను ఈ వడగండ్ల వాన లాగం చేస్తూ ఉన్నాయి ఆరు వందల ఎకరాల్లోపల వరి నలభై ఐదు ఎకరాల్లో నీళ్ల రాయినటువంటి మామిడి తోటలు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం పట్టించుకొని అధికార యంత్రాంగం స్థానికులు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం సర్కారు స్థలాన్ని కాపాడాలంటూ డిమాండ్ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామ పంచాయతీలోని రెండు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో మొత్తం రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే నలభై ఏళ్ళ క్రితం భూమిని వ్యవసాయానికి నిరుపేదలకు రెండు ఎకరాలు చొప్పున కేటాయించింది ప్రస్తుతం నలభై ఎకరాలు డిటిసి కింద పోయింది మిగతా కొంత భూమి కాగా మిగిలిన భూమిలో కొన్నేళ్ళుగా స్థానికులు ఇంటి నిర్మాణం చేపట్టి నివాసం ఉంటున్నారు అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద జూన్ రెండు వేల ఇరవై నాటికి ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టిన నిరుపేదలకు క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చింది కానీ బేగంపేటలోని రెండు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో కొద్ది రోజుల క్రితం స్థానికేతరుడైన బండారి బాలరాజు నూట యాభై గజాల స్థలంలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టిండు ఈ విషయాన్ని స్థానికులు అధికారి దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతా ఉన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పాలన వెయ్యి గురుకుల పాఠశాలలతో విద్యాభివృద్ధి దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం మంత్రి హరీష్ రావు ఉమ్మడి జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి మరొక ఛాన్స్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద భూ కం భూ క్రమబద్దీకరణకు గడువు పెంపు ఏప్రిల్ ముప్పై వరకు దరఖాస్తులకు అవకాశం ల్యాండ్ పూలింగ్ వేగవంతం చేయాలి ప్రతి మున్సిపాలిటీలో ఇరవై ఐదు ఎకరాల భూమిని గుర్తించాలంటూ కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది మళ్ళొక అవకాశం ఇస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఇది మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి வார்த்து இது நல